ఆదిత్య ఎల్బన్ మిషన్ ఇప్పుడు సూర్యునికి ఎదురు వెళ్తుంది. 17 రోజుల పాటు 5 సార్లు భూమిని చుట్టే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం ఆదిత్య ఎల్బన్ మిషన్ ఇప్పుడు సూర్యుని దిశగా ప్రయాణానికి సిద్ధమైంది. మరో 110 రోజుల పాటు ప్రయాణం చేసి భూమికి సూర్యునికి మధ్య ఉండే ఎల్బన్ పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్బన్ మిషన్ చేరుకుంటుంది. అక్కడకు చేరుకున్న తర్వాత ఎల్బన్ కక్షలో తిరిగే విధంగా సన్నాహాలు చేశారు. ఉపగ్రహాల కక్ష మార్పిడి ప్రక్రియ అత్యంత కీలకమైందిగా ఇస్రో వర్గాలు వెల్లడించాయి.